ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటన ప్రారంభమైంది. బ్రూనైలో ల్యాండ్ అయిన వెంటనే ప్రధాని మోదీకి క్రౌన్ ప్రిన్స్ హజ్ అలీ ముహతాదీ బిల్లా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ బ్రూనై త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఒక భారత ప్రధాని బ్రూనై దేశంకు తొలిసారిగా పర్యటిస్తుండటంతో ఆ దేశం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇంతకీ బ్రూనై దేశం ఎక్కడుంది, అక్కడి ప్రజలు ఏ భాష మాట్లాడతారు, ఆ దేశ చక్రవర్తి ఆస్తులేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బ్రూనై దేశం, ఆ దేశానికి చక్రవర్తి సుల్తాన్ హసన్ అల్ బోల్కియా. రెండవ ఎలిజబెత్ రాణి తర్వాత ఒక దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు చక్రవర్తిగా పాలిస్తూ రికార్డు సృష్టించారు సుల్తాన్ హసన్ అల్ బోల్కియా. ఇక ఆయన ఆస్తుల గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. చిన్న దేశమే అయినప్పటికీ సిరి సంపదలకు ఏమాత్రం లోటు లేని దేశంగా బ్రూనై గుర్తింపు పొందింది. ఇక సుల్తాన్ లైఫ్ స్టైల్ చూస్తే మామూలుగా ఉండదు, కళ్ళు బయలు కమ్ముతాయి. ప్రపంచంలోనే ఎవరి వద్ద లేనంతగా ఈ చక్రవర్తి వద్ద కారు కలెక్షన్ ఉంది. దాదాపుగా 7,000 విలాసవంతమైన కార్లు ఈయన సొంతం. వాటి విలువ $5 బిలియన్. ఇక బ్రూనై చక్రవర్తి సుల్తాన్ హసన్ అల్ బోల్కియా ఆస్తుల విలువ అక్షరాల $30 బిలియన్. ఏంటి షాకయ్యారా, ఇలాంటి షాకులు ఇంకా ఉన్నాయి. ఈ ఆదాయం లేదా ఆస్తులు మొత్తం ఎక్కువగా సంపాదించింది బ్రూనై దేశంలోని చమురు గ్యాస్ నిల్వల నుంచే. ఇక 7,000 కార్లలో 600 రోల్స్ రాయల్స్ కార్లుండడంతో ఈ చక్రవర్తి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ఇక ఇతర కార్ల వివరాల విషయానికి వస్తే 450 ఫెర్రారీ కార్లు, 380 బెంట్లెస్, పోర్షే, లాంబోర్గని, మెబాక్, జాగ్వర్, బిఎండబ్ల్యూ, మెక్లారెన్స్ లాంటి విలాసవంతమైన కార్లు ఉన్నట్లు సమాచారం. బ్రూనై రాజ్ వద్ద ఉన్న కార్ల కలెక్షన్లలో బెంట్లీ ఎస్యూవీ మోడల్స్ మొత్తం ధర $80 మిలియన్ కాగా, రాయల్స్ రాయల్ సిల్వర్ స్పర్ 2 పై 24 క్యారెట్ల బంగారు తాపడం ఉంటుంది. ఓపెన్ రూఫ్ పై ఒక గొడుగు ఉండేలా తానే స్వయంగా డిజైన్ చేయించుకున్నాడు. ఈ గొడుగుకు బంగారు తాపడం ఉంటుంది. 2007లో తన కూతురు యువరాణి మజేదీద వివాహానికి బంగారం తొడుగుతో కూడిన రోల్స్ రాయల్స్ కారు కొనుగోలు చేశారు. అయితే తనకున్న సంపదలో ఈ కార్ల కలెక్షన్లు ఇసుమంతా అని చెప్పొచ్చు.